హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్, ఇటు ఏపీ ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి. అయితే దానికంటే ముందు అసలు దేన్ని పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇచ్చిందో అయితే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దీనికంటే ముందుగా మనకందరికీ తెలుసు, నానాజీ టీమ్ ట్రిబ్యునల్ నుండి హైకోర్టు, హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో ఈ యొక్క ఎస్జీటీ అనేది అంటే డిఎస్సి అనేది క్యాన్సిల్ చేయాలి, రద్దు చేసి మెగా డిఎస్సి వేయాలని వాళ్ళు ఎంతో పోరాటం అనేది చేయటం జరిగింది. అదేవిధంగా వన్ సిట్టింగ్లో రీసెంట్గా సుప్రీంకోర్టులో కేసును కూడా వాళ్ళు ఫైల్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అది కూడా 18వ తారీఖున ఇంచుమించు 17-18లో మనకి దాని యొక్క రిజల్ట్ కూడా రావడం జరిగింది. వన్ సిట్టింగ్లో వేశారు కాబట్టి మేము ఇమీడియట్గా స్టే అనేది ఇవ్వలేము, కొంత టైం కావాలి, 31న మేము దీని గురించినటువంటి వివరాలు లేదా విషయాన్ని మేము తెలియచేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది అన్న విషయాన్ని నానాజీ టీం అనేది మనందరికీ తెలియచేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్గా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనుక చూసినట్లయితే ఆ వివరాలను ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఫిబ్రవరి చివరి కల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుందంటూ దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెలంగాణలో నియామక ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధిత పత్రాలను అందజేయవలసి ఉందని పేర్కొన్నారు. అయితే హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల కారణంగా కొన్ని పోస్టులకు మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదని తెలంగాణ లాయర్ తెలియచేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించిన సంగతిని ఈరోజు మనం సాక్షి యొక్క న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది విషయం. మరి ఒక పక్క నానాజీ టీము 31ని మనకి ఏ విషయం తెలుస్తుందా అని చెప్పి నానాజీ టీం అనేది ఎదురు చూస్తుంది ఫ్రెండ్స్, మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఎస్జీటీ పరిస్థితి, ఒకే డిస్టిక్లో నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేది ఇవ్వడం వల్ల బాగా చదివినటువంటి వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అందరూ తెలుసుకోండి ఫ్రెండ్స్. కానీ సుప్రీంకోర్టు వేటిని పరిగణలోకి తీసుకోకుండా ఏదో ఒక పిటిషన్ని ఆధారంగా చేసుకుని ఫిబ్రవరి చివరి కల్లా ప్రక్రియలనే, నియామక ప్రక్రియ అనేది పూర్తి చేయాలి అని రాష్ట్ర గవర్నమెంట్కి ఆదేశాలు అనేవి జారీ చేసింది ఫ్రెండ్స్. ఓకే, ఇక మరి 31 వరకు వెయిట్ చేద్దాం, నానాజీ టీం అనేది ఏం తెలియచేస్తుంది ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఈ విషయాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.